శభాష్ డ్రైవింగ్ అంటే అది పోనీ పోనీ. అరే అరే అదేంటా మొహం అలా పెట్టు, ఎంజాయ్ చేయవే డ్రైవింగ్. అదే సార్ సార్ ఏంటి సార్ స్పీడు, నీకంత భయం అయితే నువ్వు దిగవా కింద పడితే చేస్తావు, ఇక్కడే ఏడు నువ్వు పోనే. ఏమయ్యా మురళీ కృష్ణ, ఇవాళ మా కారంలోకి కొత్తదంట అద్దెకి వస్తున్నారు, రండి పరిచయం చేస్తాను. వస్తున్నా ఒక్క పెగ్గు. పాచిమోహన్ తోనే మొదలెట్టేశారా? ఓ పిచ్చి, స్కాచ్కి పాచి అంటదే. పదండి. ఏమయ్యా రఘురికి ప్రత్యేకం చెప్పాలటయ్యా? రావయ్యా. వస్తున్నానండి. పొద్దున్న ఏంటండి పేకాట? మెదడుకి పదును పెడుతున్నాను. సర్లేండి ఆ పేక అవతల పడేసి రండి. నీ ఒంటికి కోక నా చేతికి పేక అందమే. సర్లేండి రండి. పద ఏ తిట్ల గోవిందం ఇలరా రావయ్యా. వస్తున్నాను సార్. ఇంటాన్ని పిలుస్తున్నాడు రావే. బాబా వస్తున్నాడు. ఏమిటా చేవనాడక, నీ లేటతో సచ్చిపోతున్నాడే బాబు. బొట్టు బెల్ల పెట్టుకోవడానికి గంట, చుడిదార వేసుకోవడానికి పూట. మరి నువ్వు మాత్రం పెళ్లి లగ్గానికి తాళి కట్టావా, శోభన ముహూర్తానికి గదిలోకి వచ్చావా? మోహన్ చూడు. మాధవి నువ్వు ఇంత స్పీడ్ గా డ్రైవ్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు బీపీగా ఉంది, పాతకాల సర్వీస్ లో ఇంత స్పీడ్ గా ఎప్పుడు వెళ్ళలేదు. విన్నావా మాధవి, డ్రైవర్ ఎంత స్పీడ్ గా ఎప్పుడు వెళ్ళలేదంట, సో యు ఆర్ గ్రేట్. అమ్మా ముందా చెమ్మ చెక్కలాపి మీరు ఆ స్టీరింగ్ పట్టుకోండి, చచ్చి మీ కడుపును పుడతాను. యాక్సిడెంట్ లో మాత్రం చంపక తల్లి. ఎందుకయ్యా భయపడతావు, పర్ఫెక్ట్ గా డ్రైవ్ చేస్తుంది, చూసి నేర్చుకో. ఒక్కోసారి బ్రేకులు సరిగా పడవండి. వచ్చేసాం. ఇక నువ్వు దిగు, నువ్వు ఆగు, నేను వస్తా. చుక్కలు చూపించారు సార్. నీ మొహం చంద్రుడు మిస్ అయ్యావు. అందరికీ నమస్కారం. కమాన్ డార్లింగ్ కమాన్. నమస్కారం అండి. వెరీ గుడ్. సామాన్తో సహా వచ్చేసారా? మీ కొత్త జట్ గురించే ఇక్కడ అద్దెకుంటున్న మా పాత జట్లు చెబుతున్నా. నమస్కారం. నమస్కారం. ఇది ఎలా కనిపిస్తోంది నీకు? నేను ఎలా కనిపిస్తున్నాను మీకు? మరి లేకపోతే ఏంటండి, తాళం చెవి చూపించి ఎలా కనిపిస్తుందంటే ఏం చెప్తాం? తాళం చెవిలా కనిపిస్తుంది. నా ఇంట్లో అద్దెకుండే వాళ్ళకి ఇది ఎలా కనిపించకూడదు. మరి క్యాలెండర్ లో ఫస్ట్ తారీఖు లాగా కనిపించాలి. నెలలా ఫస్ట్ కల్లా అద్దె కట్టావో సరి, లేకపోతే ఈ సున్నా మిగులుతుంది. భలే సింబాలిక్ గా చెప్పారు. చాలా సంతోషం, అర్థం చేస్తున్నావు కదా, తీసుకో. పది నిమిషాలు వస్తానమ్మా. నా ఇంట్లో అద్దెకుండి అద్దె కొట్టిన వాడిని పోలీస్ స్టేషన్ లో పెట్టించా, వాళ్ళ సంగతి తేల్చుకుని వస్తా. ఓకే భలేవారండి బాబు, ఏదో 100 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారని మీ ఆవిడ డ్రైవ్ చేస్తుందంటే సరే అని ఒప్పుకున్నాను. ఆ ఏడు కొండల వాడి దయ వల్ల యాక్సిడెంట్ కాకుండా బతికి బయటపడ్డాను. బయటపడ్డావు కదా, వెళ్ళి సామాన్ దించు. మొఖం చూడు. ఏమండి వీళ్ళందరినీ పరిచయం చేసుకుందాం. ముందు పాలు పొంగించి ఆ తర్వాత. ఏమండి ఏమండి వస్తున్నాం, మా ఇంట్లో పాలు పొంగిస్తున్నాం, మీరందరూ తప్పకుండా రావాలి. పాలు పొంగిస్తున్నారని పిలిచారు కదా, పద పొంగల్ తినచద్దు గాని. నువ్వేం చెప్పకర్లేదే, వెలిగింది. అరే రండి రండి, నా పేరు శ్రీనివాస్, నా భార్య మాధవి, నేను బిజినెస్ చేస్తూ ఉంటాను. ఇందాక అమ్మాయి లారీ డ్రైవ్ చేస్తూ వస్తే ఆశ్చర్యపోయామండి, మీరు మీ ఆవిడ్ని బాగా ఎంకరేజ్ చేస్తారు. యా భార్యలో ఉన్న టేస్ట్ ని టాలెంట్స్ ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత భర్తదే. విన్నావా? అంతెందుకండి, కారు డ్రైవింగ్ నేర్చుకుంటానంది, గంటలో నేర్పించాను. అవునండి, సంగీతం నేర్చుకుంటాను అన్నాను, వీణ వయలిన్ సితారా తీసుకొచ్చారు. అంతేనా? నెక్స్ట్ మంత్ ఎయిర్ క్లబ్ లో చేర్పిస్తా, విమానాలు నడుపుదు గాని. 100,000 రూపాయలు అవుతుంది సార్. 100,000 కాదు, 1,00,000 అయినా సరే మా ఆవిడ కోసం ఏమైనా చేస్తాను. ఎంత అదృష్టవంతురాలు అమ్మా, ఇలాంటి మొగుడు కోసం బంగారు పూలతో పూజ చేసి ఉంటావు. లేదు, మాధవి కోసం నేనే ప్లాటినం పూలతో పూజ చేశాను. బాగుందమ్మా మీ జంట. మా మేడం ఎంత చెప్తే మా బాస్ అంతండి. అవును, మొన్న చెన్నై వెళుతుంటే పినాకిని ఎక్స్ప్రెస్ డ్రైవ్ చేస్తానన్నారు ఆవిడ, వెంటనే డ్రైవర్ రిక్వెస్ట్ చేసి ఒంగోలు వరకు డ్రైవింగ్ నేర్పించారు. అక్కడి నుంచి చెన్నై వరకు ఆవిడ డ్రైవ్ చేశారు. ఈ విషయం ఎవరికి తెలియకుండా మేనేజ్ చేశారు. ఓహో, ఈ మధ్య రైళ్లు ఎక్కువ పడిపోతున్నాయంటే ఇలాంటి కిరికిరీలు ఉన్నాయన్నమాట. నో, మా ఆవిడ డ్రైవ్ చేస్తే పట్టాలు లేకపోయినా సరే పర్ఫెక్ట్ గా వెళ్తాయి రైళ్లు. మొగుడంటే అలా ఉండాలి. నీ మొహం మండ, చానా ఏళ్ల నుంచి అడుగుతున్నాను లూనా అయినా నేర్పించమని, సైకిల్ కూడా నేర్పించలేదు. కొంచెం అడ్డంగా పెరుగు, రోడ్ రోలర్ నేర్పిస్తాను.
ఏంటయ్యా తిట్టుకోవడం? ఇంకోళ్ళ ఇంటికి వచ్చినా మీరు మారా? మీరు ప్యాక్ ఆడకుండా ఉండగలరా? ఆయన మందు కొట్టకుండా ఉండగలరా? అలాగే మేము తిట్టుకోకుండా ఉండలేం. ఇప్పుడు వీళ్ళందరికీ సందేశం చెప్పుకోవాలా? చచ్చుమొహం ఆడగాడిలో ఓనర్ పెట్టుకో. నర్మాయ్, నీకేం తెలీదు? అనవసరంగా నోరు బారేసుకోకపోతే కొంచెం స్టడీగా మాట్లాడుకోవచ్చు కదా. మీరు ఇంకా ఫుల్ కొట్టండి సార్, స్టడీగా మాట్లాడుకుందాం. ఏ యూ, మా డాడీ వస్తున్నాడు. పాలు పొగుతున్నాయి. గోవిందా గోవిందా, ఈ పాలు పొంగినట్టే నిండి నూరేళ్ళు సుఖంగా వర్ధేరండి. అటు పెట్టవయ్యా. ఏమయ్యా శ్రీనివాసు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఎప్పుడు? ఇప్పుడే. ఈ తోట భవనాన్ని నైజావు నవాబు మా తాతగారికి నజరానాగి ఇచ్చారు. మీ తాతగారు ఏం చేస్తుండేవారు? జోకులేసేవారు. అప్పట్లో మా తాతగారు వేసిన జోక్కి నైజావు నవాబు 4 రోజులు నవ్వి నవ్వి ఆపినాకి రాసిచ్చాడు. వీడు నా తిక్కన కొడుకు, కుక్కతోక మీద పరిశోధన చేస్తున్నాడు, ఇక్కడే ఉంటాడు. అద్దె డబ్బులు వీడికి ఇచ్చేయండి, కొంచెం టేస్ట్ మెయింటైన్ చేయండి. వస్తానమ్మా. అలాగేనండి. ఇదిగో వెంకట రమణ, మీరు ఆఫీస్ పదండి, నేను ఎప్పుడే వస్తాను. అలాగే సార్. నువ్వు విట్రా. కమాన్ 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 కమాన్. ఏమిటండి ఇది? ఇది అదే. అబ్బా, ఇల్లు అంతా సర్దుకోవాలండి, మీరు ఆఫీస్కి వెళ్ళరా? ఓయ్, వంటింట్లో పాలు పొంగించాం, ఒంట్లో మురి పాలు పొంగిద్దాం. డోంట్ డిస్టర్బ్. హలో, ఓకే, ఆల్ రైట్, ఓకే, బాయ్. 10:30 ఆఫీస్కి వెళ్ళాలి, అర్జెంట్ మీటింగ్ అట. ఒక్క 5 నిమిషాలు నీ ఒళ్ళో పడుకుని వెళ్తాను. సరే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.